हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ई रोज इदोक स्पेशल वीडियो मीक चूपिस्तानु। हैदराबाद गुरिंची कादु, ओक स्पेशल उंदी दींट्लो। हैदराबाद लो चाला विजिटिंग प्लेसेस उन्नाय, कानी दिल्शुनगर गुरिंची एंदुकु चेप्तुन्नानु अंटे, ई मध्य दिल्शुनगर स्ट्रीट शॉपिंग चाला पॉपुलर अयिपोयिंदि। చూస్తూ ఉంటారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని స్టోర్స్ గురించి తెగ వచ్చేస్తున్నాయి. సో అవన్నీ ఎక్కడున్నాయి, దిల్షుక్నగర్లో ఏ ఏరియాలో ఉన్నాయి, అసలు ఆ షాప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసేసి కొన్ని స్టోర్స్ ఉన్నాయి, లక్ష్మీ ఫ్యాషన్స్, బ్లౌజ్ వరల్డ్ అంటారు దీన్ని, ఆర్కే కలెక్షన్స్ కానీ, షీ నీడ్స్ కానీ, అస్రా సెలెక్షన్స్, ఇంకా మనీష్ ఎక్స్క్లూజివ్, ఇవన్నీ ఈ మధ్య యూట్యూబ్లో కొంతమంది సెలబ్రిటీస్, సీరియల్ స్టార్స్ అందరూ విజిట్ చేసి పెడుతున్నారు. అసలు ఇవన్నీ ఎక్కడున్నాయి దిల్షుక్నగర్లో అని కొంతమందికి డౌట్ వస్తుంది. సో అవన్నీ ఎక్కడ ఉన్నాయనే కన్ఫ్యూజన్ వద్దు, ఇవన్నీ ఒకే లైన్లో దిల్షుక్నగర్లో ఒకే లైన్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను ఆ షాప్స్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, మెట్రో దగ్గర, అది ఒక పవర్ఫుల్ టెంపుల్, దుర్గామాత. మీకు ఏమన్నా భయాలు అవన్నీ ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా పవర్ఫుల్ టెంపుల్ అది. అక్కడ నుంచి ముందుకు వచ్చేస్తే ఇది మన దిల్షుక్నగర్ మెట్రో, కోనార్క్ దగ్గర, కోనార్క్ రోడ్ లైన్ అంటారు కదా, సో ఆ దిల్షుక్నగర్ మెట్రోకి ఈజీగా వచ్చేయచ్చు. మనకి మెట్రో ఉంది, బస్సే ఉంది, ఆటో అవైలబుల్ ఉంది, బైక్ వచ్చు, కారు అన్నీ వచ్చి ఎట్లయినా దిల్షుక్నగర్ మనం రీచ్ అయిపోవచ్చు. ఇది కోనార్క్ థియేటర్ లేన్ అనమాట. సో ఈ కోనార్క్ థియేటర్ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే, సో ఇక్కడ కోనార్క్ థియేటర్ కనిపిస్తుంది కదా, అట్లానే నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కొంచెం కార్ కూడా వేసుకెళ్ళవచ్చు, కానీ ఇబ్బందిగా ఉంటుంది. బైక్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, కార్ అయితే కొంచెం దిగి నడుచుకుంటూ వెళ్ళటమే బెటర్. సో ఇక్కడ నేను దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను, కారులో వచ్చాను కాబట్టి. సో కొంచెం ముందుకు వెళ్ళిపోతే అట్లానే కోనాక్ థియేటర్ లైన్లోనే కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే, మనం ఇట్లా నడుచుకుంటూ ముందుకెళ్తుంటే, మనకు లెఫ్ట్ సైడ్ బ్లౌజ్ వరల్డ్ వస్తుంది, లక్ష్మీ ఫ్యాషన్స్. ఇది ఇంతకుముందు లక్ష్మీ ఫ్యాషన్స్ అనే పేరు ఉంది, ఇప్పుడు బ్లౌజ్ వరల్డ్ అని మార్చారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది పేజ్ ఉంది, నేను కింద లింక్ ఇస్తాను. చాలా మంచి బ్లౌజెస్ దొరుకుతాయి. అండ్ దానికి ఆపోజిట్ ఒక రోడ్డు ఉంటుంది ఆ లక్ష్మీ ఫ్యాషన్స్కి ఎదురుగా, దాంట్లోకి మనం వచ్చేసామంటే మొత్తం మనకు అన్నీ కనిపిస్తాయి. అక్కడ మనీష్ ఎక్స్క్లూజివ్ కానీ, కొంచెం అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయామంటే మనకి ఇప్పుడు నేను చెప్పిన ఇంతక లిస్ట్ చెప్పిన షాపింగ్స్ అన్నీ ఈ రోడ్లోనే ఉంటాయి, మనం పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే పనే ఉండదు. సో నేను ఇది మొన్న దసరా అప్పుడు కొంచెం విజిట్ చేశాను, నేను ఈ వీడియో తీద్దామని. కొంచెం రష్గా ఉంది, సో ఇట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, సో ఇక్కడ దివ్య ఫ్యాషన్స్ కొత్తగా పెట్టాను అనుకుంటా. సో దివ్య ఫ్యాషన్స్ పక్కన ఆర్కే కలెక్షన్స్ ఉంది, ఇక్కడ ఒకే రోడ్లో చూడండి. బ్లౌజ్ వరల్డ్ నుంచి బ్లౌజ్ వరల్డ్కి ఆపోజిట్లో ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లోకి వెళ్ళిపోతే మొత్తం మీకు ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆర్కే కలెక్షన్స్కి ఆపోజిట్ కొంచెం ముందుకు వెళ్తే షీనీడ్స్ ఉంటుంది, మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షీనీడ్స్ ఉంటుంది, చూడండి కనిపిస్తుంది కదా. పెద్ద కష్టమే ఉండదు, అన్నీ ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. షీనీడ్స్ ఉంది ఇక్కడ, ఈ షీనీడ్స్ అయితే ఈ మధ్య యూట్యూబ్లో చాలా పాపులర్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ దిల్షుక్నగర్లో ఒక 10 ఇయర్స్ వరకు ఆ సరౌండింగ్స్లో ఉన్నాం మేము. ఈ మధ్య లాక్డౌన్ వల్ల ఇక్కడ రిటర్న్ వచ్చేసాము, విలేజ్కి వచ్చాము. ఈ మధ్య నేను దసరా అప్పుడు విజిట్ చేశాను, ఈ వీడియో తీశాను. ఇక్కడ మనీష్ పెల్స్ వరల్డ్ అని రైట్ సైడ్ ఒకటి ఉంది కదా, దాంట్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోస్ తీసి పెట్టాను ఆ యూట్యూబ్లో, ఒకసారి ఆ వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నేను కొన్నవి, పర్చేస్ చేసినవి అన్నీ. అలాగే నేను దిల్షుక్నగర్లో ఏమేమి తీసుకున్నానో కూడా అది ఒక వీడియో తీస్తాను. సో ఇలా కొంచెం ముందుకు ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతే అసలు డెడ్ ఎండ్కి వెళ్ళిపోయామనుకున్నా, లైన్ మొత్తం షాపింగే ఉంటుంది. ఖుషీ అంట, ఇది కూడా ఈ మధ్య కాదు చాలా డేస్ అయింది పెట్టేసి, నేను అంతే పెద్ద ఖుషీలో ఎప్పుడూ పర్చేస్ చేయలేదు. నాకు ఎక్కువ ఇట్లా చిన్న చిన్న షాప్స్లోనే బాగుంటాయి కలెక్షన్ కూడా. సో ఖుషీకి ఆపోజిట్లో ఒక 4-5 షాప్స్ తర్వాత అస్రా సెలెక్షన్స్ అని ఒక షాప్ వస్తుంది, అక్కడ నేను దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నాను అదే షాప్లో. నా ప్రీవియస్ లెహంగా వీడియోస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా ఉన్నాయి ఆ షాప్స్లో తీసుకున్నవి నేను. ఒకసారి అది కూడా నేను చూపిస్తా, వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది అస్రా సెలెక్షన్, ఇక
దగ్గర కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న షాప్ అని ఆలోచించి పాకండి, అసలు బోటిక్ వేర్ కన్నా చాలా బాగుంటుంది. సో ఆ షాప్ ముందు ఒక స్మాల్ జ్యువెలరీ షాప్ పెట్టారు, దాంట్లో కూడా నేను తీసుకున్నాను. చాలా ఇయర్ రింగ్స్ కూడా నేను తీసుకున్నాను, చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అది కూడా నేను వీడియో చేస్తాను ఒకటి ఏం తీసుకున్నాను అనేది. అందులో కొంచెం దానికన్నా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ రమా ఫ్యాబ్రిక్స్ అని ఒక స్టోర్ ఉంది. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. నేను ఎప్పుడు ఇక్కడే ఫ్యాబ్రిక్స్ తీసుకుంటాను. కానీ నేను ఇది 2 ఇయర్స్ బ్యాక్ వేరే వాళ్ళు ఉండేవాళ్ళు ఓనర్స్ ఇక్కడ షాప్కి, బట్ ఇక్కడ లాక్డౌన్ వల్ల వాళ్ళు సేల్ చేసేసి వెళ్ళిపోయారు అనుకుంటా. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, బట్ స్టాక్ మాత్రం అదే ఉంది మొత్తం. నాకు చాలా వెరైటీస్ దొరికినాయి ఇక్కడ, నేను తీసుకున్నాను. అవి కూడా నేను వీడియోలో చూపిస్తాను. నేను ఇక్కడ ఏం ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అనేది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నాకు ఆర్గాంజా ప్లెయిన్ దొరికింది, ఫ్లోరల్ దొరికింది, చాలా దొరికినాయి ఇక్కడ నాకు. సో ఇది వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో ఇంకా దిల్షుఖ్నగర్ మొత్తం నేను కొంచెం తిరిగి చూసి ఏమేమి కొన్నాను అనే వీడియో ఒకటి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో నా అంతవరకు నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.